శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. చాలామంది నాకు అడిగేటటువంటి ప్రశ్నల్లో ముఖ్యమైన ప్రశ్న, మాకు శని దోషం ఉంది, అష్టమ శని దోషం ఉంది, ఈనాటి శని దోషం ఉంది, లేదంటే మాకు శని పీరియడ్ నడుస్తుంది, దీన్ని పోగొట్టాలంటే మేము వేలాది రూపాయలు ఖర్చు పెట్టలేము, ఈ పరిస్థితుల్లో అసలు ఖర్చు పెట్టలేము, సులువైన మార్గం ఉందా అని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం, ఇది అత్యంత సులువైన మార్గం, అతి శీఘ్రగతిన శని దోషాన్ని పూర్తిగా పోగొట్టేటటువంటి అద్భుతమైన మార్గం. దయచేసి పూజా పునస్కారాల కోసం వేలాది రూపాయలు మనం ఖర్చు పెడుతున్నామంటే నిజంగా మనం మూర్ఖులు అని అర్థం. భగవంతుడి యొక్క నామాన్ని స్మరించడం ద్వారా, మనకున్న దాంట్లో ఎవరికైనా కాస్త సహాయం చేయడం ద్వారా, ఒక మంచి మాటను చెప్పడం ద్వారా ఎన్నో రకాల దోషాలను పోగొట్టుకోవచ్చు. అందులో కూడా ఈ యొక్క శనిగ్రహ దోషాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. ఈ యొక్క శనిగ్రహానికి సంబంధించినటువంటి ఒక సంఖ్యా యంత్రం ఉంటుంది. ఈ యొక్క సంఖ్యా యంత్రాన్ని మనం మన కాలచక్ర ఫోటోలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కాలచక్ర ఫోటోలో చివర ఒక 9 బాక్సుల్లాగా ఒక బాక్స్ తీసుకొని దీనిలో సంఖ్యలు 12, 14, 13, 11, 9, 8, 15, 10 అని నీలం రంగు వస్త్రం పైన, మళ్ళా ఒకసారి చూడండి, నీలం రంగు వస్త్రం పైన ఈ యొక్క సంఖ్యలను మీరు సింధూరము, ఆవు నెయ్యి, కాస్త కుంకుమ, పచ్చకర్పూరము కలిపినటువంటి లేహ్యాన్ని తయారు చేసి సన్నజాజి పుల్లతో కానీ, దానిమ్మ చెట్టు పుల్లతో కానీ మీరు ఈ యొక్క సంఖ్యలను, ఆ యొక్క 9 సంఖ్యలను కూడా ఆ యొక్క నీలం రంగు వస్త్రం పైన గీచి, దానిపైన ఈ యొక్క సంఖ్యలన్నింటిపైన కూడా నువ్వులను, నల్ల నువ్వులను కొన్ని వేసి, దానిపైన చిన్న ఎండు కొబ్బరి పెట్టి అందులో నల్ల నువ్వుల నూనె మాత్రమే, నేను మళ్ళా మళ్ళా తెలియజేస్తున్నాను, నల్ల నువ్వుల నూనె మాత్రమే ఆ యొక్క కొబ్బరిలో వేసి, ఆ తరువాత ఆ యొక్క కొబ్బరిలో 4 వత్తులను వేసి మీరు ముందుగా మీ యొక్క తల్లిదండ్రులకు నమస్కారము సమర్పించి, మీ యొక్క గురువుకు నమస్కారం సమర్పించి, మీ యొక్క గ్రామదేవతకు, కులదేవతకు నమస్కారం సమర్పించి, మీ ఇష్టదేవతకు నమస్కారం సమర్పించి, మీరు ఈ యొక్క దీప ప్రజ్వలన చేసిన తర్వాత ఏవైనా నీలం రంగు పుష్పాలు దొరికితే, నీలం రంగు పుష్పాలు కానీ, అంటే కొన్ని నీలి శంఖాలు అంటాము, నీలి డిసెంబరాలు అంటాము, కొన్ని నీలిరంగు పుష్పాలు కానీ, లేదంటే సింధూరం కలిపినటువంటి అక్షతలు కానీ, ఆ యొక్క పుష్పాలను, అక్షతలను తీసుకొని మీరు వెలిగించినటువంటి ఆ యొక్క నువ్వుల కింద ఉన్నటువంటి సంఖ్యలకు, ఆ యొక్క వస్త్రం పైన కూడా ఇక్కడ కాలభైరవ మహామంత్రం, అంటే శని భగవానుడి యొక్క గురువు ఎవరయ్యా అంటే కాలభైరవుడు, ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క రుద్రాంశ స్వరూపమే భైరవుడు. ఆ భైరవుణ్ణి ఆశ్రయించే శని భగవానుడు గ్రహాధిపత్యం పొందారు. అంటే ఆయనకి ఈశ్వర అనేటటువంటి, శనీశ్వర అనేటటువంటి నామధేయాన్ని కూడా ఈ యొక్క కాలభైరవుడు గురించి అఖండమైనటువంటి తపస్సు చేసి, ఆ యొక్క తల్లి ఛాయాదేవి చెప్పినటువంటి మాటలు విని తపస్సు చేసి, కాలభైరవుని మెప్పించి, కాలభైరవుని అనుగ్రహం చేత ఆయన ఈశ్వర సంబూత పదాన్ని పొంది శనీశ్వరుడుగా పేరు పొంది, అందరి జీవితాల్లో కూడా ఎన్నో రకాల కష్టాలను పోగొట్టేటటువంటి, అంటే ఇక్కడ కర్మఫలాన్ని ఇచ్చేటటువంటి ఆధిపత్యాన్ని పొందినటువంటి గ్రహమే శని భగవానుడు. ఇక్కడ శని భగవానుడు అనుగ్రహం పొందడానికి భైరవుడి యొక్క మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలామంది చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే, శని భగవానుడికి ఆ జపము, ఈ జపము, ఆ పూజ, ఈ పూజ చేస్తే ఒక 4,000, 5,000, 1,000, 3,000 డబ్బులు వస్తాయి కదా, అది ఎవరు పోగొట్టుకుంటారు చెప్పండి. అందుగురించి ఇటువంటి సులువైనటువంటి రహస్యాలు ఎవరు చెప్పరు. అంటే మన ఆదాయం పోతుంది కదా అనే ఉద్దేశంతో ఇక్కడ నేను తెలియచేస్తున్నాను. అందరూ బాగుండాలి, అందరూ బాగుంటే మనం బాగుంటాం. నేను ఒక్కడే బాగోవాలి, నాకొక్కడికే ఆదాయం రావాలి, అందరూ తెచ్చి నాకే డబ్బులు ఇవ్వాలి అంటే మాత్రం అది పూర్తిగా పాపకర్మ అవుతుంది. ఇది అందరికీ ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి విషయం, సమాచారం, ఒక మంచి మాట, ఒక మంచి క్రియ. ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత అక్కడ మీరు కాలభైరవ గాయత్రి మంత్రం, ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే తన్న కాలభైరవ ప్రచోదయాత్ అని, ఆ యొక్క కాలభైరవ గాయత్రి మంత్రాన్ని 5 మాలలు జపం చేస్తూ 540 సార్లుగా మీరు ఈ యొక్క మృగముద్రతో పువ్వులను గాని,
అక్షతల్లగానే ఆ యొక్క సంఖ్యా యంత్రం పైన ఆ నీలం రంగు వస్త్రం పైన ఆ నువ్వులకు దగ్గరగా ఆ దీపం దగ్గర సమర్పించి ఆ తర్వాత ఆ యొక్క దీపమంతా కూడా కొండెక్కిన తర్వాత దాన్ని ఏదైనా నదిలో గాని కాలువలో గాని చెరువులో గాని నిమజ్జనం చేసేయండి విసర్జన చేయండి ఈ విధంగా ఒక 19 శనివారాల పాటు ఎక్కడైనా సరే దేవాలయంలో చేయండి రావి చెట్టు వద్ద చేయండి వేప చెట్టు వద్ద చేయండి జమ చెట్టు వద్ద చేయండి పీఠాలలో చేయండి మఠాలలో చేయండి దేవాలయాల్లో ఒకవేళ మీకు ఎవరైనా అనుమతి ఇస్తే అంటే కొన్ని చోట్ల ఒప్పుకోరు అలాంటి పూజ చేయడానికి ఎందుకంటే అక్కడ వారికి ఉన్నటువంటి పరిస్థితులు వేరుగా ఉంటాయి అందుగురించి అన్నిటికంటే కొత్త మంచి ఉత్తమమైనటువంటి మార్గం మీ గృహం మీ గృహంలో చేసుకుని ఈ యొక్క స్వామివారి మంత్రం జపం చేసి తదుపరి ఇదంతా కూడా మీరు నదిలో నిమజ్జనం చేయండి ఇలా మీరు 19 మార్లు 19 శనివారాలు ఆడవారు గాని మగవారు గాని పిల్లలు గాని పెద్దలు గాని ఎవరైనా చేయొచ్చు ఒకవేళ రాకపోతే వాళ్ళతో చేయించండి భక్తితో ఆ యొక్క మంత్రం జపం చేయించండి ఒకవేళ ఎవరికైనా ఆటంకాలు ఉండి ఒక వారం చేయలేకపోతే మరల వారం దాన్ని చేయండి ఈ విధంగా చేసి మీకున్నటువంటి శని దోషమైన శని సత్సంబంధమైన దోషం ఏదైనా సరే పూర్తిగా పోగొట్టుకోవచ్చు మీరు ఎంత భక్తితో చేస్తున్నారనేది ముఖ్యము ఆ తరువాత మీరు అక్కడ నిమజ్జనం చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చి యథావిధిగా మీ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు ఒకవేళ ఈ పూజ చేసిన తర్వాత నాకు శక్తి ఉంది నాకు అవకాశం ఉంది అంటే ఎవరికైనా ఆ రోజు అన్నం మీ ఇంట్లో వండి భోజనాన్ని వండి ఎవరికైనా దానం చేయండి లేదు అంటే బయటైనా సరే కొని ఒక్కరికి ఆ యొక్క రోజున అన్నదానం చేయండి తప్పకుండా ఆ యొక్క శని భగవానుడి గురువు భైరవుడి యొక్క అనుగ్రహం చేత శని సత్సంబంధమైనటువంటి సమస్తమైన దోషములు పూర్తిగా నివారించబడతాయి ఇది మీరు చేయండి మీ చుట్టుపక్కల వారికి చెప్పండి ఇది చేసేటప్పుడు కేవలం భక్తి ముఖ్యం ఆ యొక్క విశ్వాసం ముఖ్యం నేను ఈ పూజ చేస్తున్నాను నాకున్నటువంటి శని దోషం పూర్తిగా పోయి ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది సర్వ దేవతలకు అనుగ్రహం కలుగుతుందని మీరు భావించి ఈ కార్యక్రమాన్ని మీ గృహంలో చేయండి తప్పకుండా సుఫలితాలు వస్తాయి ఎవరైతే అష్టమశని అర్ధాష్టమశని ఈ దోషాలు అనుభవిస్తున్నారో పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారైతే గనక నెలకి ఒకసారి కంటిన్యూగా చేయడం వల్ల ఏమవుతుందంటే జన్మ నక్షత్రవశాత్తు ఉన్నటువంటి ఎన్నో రకాల దోషాలు పూర్తిగా పోగొట్టుకోవచ్చు ఇది అత్యుత్తమమైన శీఘ్ర ఫలితాన్ని ఇచ్చేటటువంటి గొప్ప పరిహారం మీరు చేయండి ఇతరులతో చేయించండి తద్వారా పుణ్యాన్ని పొందండి మీ అందరికీ శుభం భవతు.